అయ్యా నమస్కారం, ఇప్పుడే ఇస్మార్ట్ శంకర్ సినిమా, అదే సినిమా పేరు ఏంట్రా మర్చిపోయాను, అట్లా ఉంది అట్లా ఉంది. హలో గైస్, గుడ్ మార్నింగ్ అన్న, మేము మళ్ళీ వచ్చినాం స్కంద ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి, విశ్వనాథ్ థియేటర్కి వచ్చేసాం. హౌ ఎగ్జైటెడ్ ఆర్ యూ సుశీల్? చాలా ఎగ్జైట్మెంట్ అయితే కనిపిస్తుంది. ఆ ఎగ్జైట్ మీకు, యా ఆ ఎగ్జైట్మెంట్ లోపల ఉంటుందా లేదో చూద్దాం. సో లెట్స్ గెట్ రైట్. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. వెళ్ళాల్సింది, దట్స్ ఫైన్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ బాగానే ఉంది బ్రో, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో. బోయపాటి మాస్ అంటే ప్రాపర్ మాస్ అంటే అట్లా ఉండాలి అనుకున్నాము, తర్వాత ఏదో చూపించాడు అది మాస్ కాదు తుస్సు. సో పిచ్చ లైట్ కల్ట్ మామ సాంగ్ ప్లేస్మెంట్ ఎక్స్ట్రీమ్, నెక్స్ట్ లెవెల్ అసలు అది. ఈ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూసిన తర్వాత హోప్స్ అన్నీ ఎగిరిపోయినాయి. నెక్స్ట్ హాఫ్ లో ఇంకా స్టోరీ ఇంకేమైనా బెటర్గా డెవలప్ అవుతుందా అని చూడాలి. ఎడిట్కి ఫైట్లు కూడా ఎక్స్ట్రీమ్లీ లాంగ్, అసలు అన్బేరబ్లీ లాంగ్ అది. ఓకే, డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్టర్ ది మూవీ, సెకండ్ హాఫ్ చూసి వస్తాం. ఓకే, అయ్యా నమస్కారం. ఈరోజే మనం స్కంద మూవీ చూడటం అయితే జరిగింది. హియర్ ఇస్ అవర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ బ్రేక్ డౌన్. సో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే, రామ్ పోతినేని గారు తను ఈ మూవీలో చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు, కానీ ఈ క్యారెక్టర్ తనకి అంత వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ 30 మినిట్స్ ఆఫ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, చూడడానికి కూడా ఓకే బాగానే చేశారు అనిపిస్తుంది. సో నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మొత్తం కూడా డిస్కనెక్ట్ అయిపోతాం మనం క్యారెక్టర్ నుంచి. సో నెక్స్ట్ శ్రీలీల, తనకి మూవీలో అంత స్కోప్ ఏం లేదు, తన క్యారెక్టర్ అంతా కూడా ఏదో ఓకే ఓకే పర్లేదు ఏదో చూస్తాం అన్నట్టు ఉంటుంది. ఈ మూవీలో అయితే అంత పెద్ద వర్కౌట్ అవ్వలేదు. రిమైనింగ్ క్యాస్ట్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో ఏదో చేశారు, మెయిన్ గుర్తుండిపోయే అనే క్యారెక్టర్ అయితే ఏది లేదు మూవీలో. కమింగ్ టు స్టోరీ, స్టోరీ అయితే ఇప్పటికీ ఎవరైనా బోయపాటి మూవీ చూసుంటే ఇది చాలా ప్రెడిక్టబుల్ స్టోరీ. ఈ లాస్ట్ ఫ్యూ మూవీస్ నుంచి ఒకటే ఫార్ములా ఫాలో అవుతున్నట్టు అయితే ఉంది. సో ఇది చాలా, దీనిలో కొత్తగా ఏమి ఎక్స్పెక్ట్ చేసేది పాయింట్ అయితే లేదు. ప్లాట్ వచ్చేసి చాలా కన్వీనియంట్గా రాసుకున్నారు ఎలిమెంట్స్ అయితే. మనకి హీరో ఒక సీన్లో ఏదైతే చాలా ఈజీగా చేసేస్తాడో దాన్ని నెక్స్ట్ సీన్లోనే చేయలేకపోతాడు. ఇట్స్ కన్వీనియంట్ ఫర్ ద రైటర్స్ బట్ నాట్ ది ఆడియన్స్. స్టోరీలో అయితే మల్టిపుల్ తెలుగు రీజియన్స్ని రిప్రజెంట్ చేయడానికి ట్రై అయితే చేశారు, కానీ అది ఎక్కడో వర్కౌట్ అయితే అవ్వలేదు. వాళ్ళు చెప్పే యాక్సెంట్స్ అయితే చాలా ఫోర్స్డ్గా అనిపించాయి. మెయిన్లీ అయితే రామ్ పోజినేని యాక్సెంట్, అది హీ ట్రైడ్ డిఫరెంట్ యాక్సెంట్స్ మన తెలుగులో ఉండేవి, బీట్ తెలంగాణ యాక్సెంట్ ఆర్ ఆంధ్ర ఆర్ రాయలసీమ యాక్సెంట్, కానీ అదైతే అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇట్స్ బీన్ ద సేమ్ సిన్స్ ఇస్మార్ట్ శంకర్. ఫస్ట్ 30 మినిట్స్ చూసినాక చాలా హోప్స్ అయితే పెరిగాయి, బట్ ఆ 30 మినిట్స్ దాటాక మనకి ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ జయని కింద పడిపోయాయి. సో ప్రొడక్షన్ విషయానికి వచ్చేస్తే, లైటింగ్ అయితే రకరకాలుగా ఉండింది మాస్టరు, కలర్లతో నింపేశారు మధ్యలో. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ మధ్యలో కొన్ని దగ్గర బాగానే అనిపించాయి, బట్ మేజర్ నాకైతే కొంచెం లైటింగ్తో ఇష్యూ ఉండే, నాకు అంత నచ్చలేదు, టూ ఆర్టిఫిషియల్ అనిపించాయి నాకు. అండ్ ఎడిటింగ్ విషయానికి వచ్చేస్తే స్పీడ్ ర్యాంపింగ్ భయ్య, ఏదో ఒక ట్రైలర్ కట్ చేసినట్టు ట్రై చేశారు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కట్ కానీ సాంగ్స్ కట్ కానీ అలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎస్టాబ్లిష్మెంట్ సరిగా లేదు దానివల్ల. సో ఐ థింక్ ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు. సినిమాకైతే బాగానే ఖర్చు పెట్టారు అనిపించింది, బట్ కొంచెం ఇంకొంచెం మంచి వేలో ఖర్చు పెట్టుంటే బాగుండేది. మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే మన తమనన్న యాజ్ యూజువల్ డ్యూటీ చేశాడు బాగా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. సాంగ్స్లో అయితే మాత్రం ఫస్ట్ సాంగ్ అయితే చాలా బాగుంది, అండ్ రిమైనింగ్ సాంగ్స్ అన్నీ కూడా అంతేం వర్కౌట్ అవ్వలేదు. మెయిన్లీ ఆ కల్ట్ మామ సాంగ్ అయితే ఒక దన్నం అబ్బా.
నేనైతే చూడలేకపోయా, లేచి వెళ్ళిపోదాం అనిపించింది. అండ్ లాస్ట్ లో ఒక డాన్స్ నెంబర్ వస్తుంది, అదైతే మధ్యలోనే ఆపేస్తారు సాంగ్. ఫస్ట్ మెయిన్ ఎంట్రీ సీన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. అలాంటి ర్యాంప్ బీజిఎం తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే చాలా బాగుండేది. హీరో ఎంట్రీ యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, బట్ అదే కొంచెం కంటిన్యూ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ కాకుండా మిగిలిన ఏదైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి చాలా ల్యాగ్ ఉండింది. మనకి ప్రతి ఒక్క యాక్షన్ సీక్వెన్స్ అయితే 2x లో ఉంటుంది, లేదంటే 0.2x లో ఉంటుంది. సో అంత డిఫరెన్స్ అండ్ అంత ప్యాక్ చేసి ఒకటే దగ్గర పెట్టేసరికి చాలా లెంతీగా అనిపించాయి. అక్కడ చాలా క్రియేటివ్ గా అక్కడ ఉన్న ప్రాప్స్ ని, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ని యూజ్ చేసుకున్నారు. మధ్యలో ఒక బేస్ బాల్ బ్యాట్ తో ఫైట్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గా నాకైతే సినిమా మూవీ అయితే అంతేం అనిపించలేదు భయ్య. హైలైట్ ఏంటంటే దీని సెకండ్ పార్ట్ కూడా ఉంది, మరి పోనీ ఆ సెకండ్ పార్ట్ కైనా బాగా బిల్డ్ చేసుకున్నారా అంటే అది లేదు. ఇట్ ఈస్ పాసిబుల్ భయ్య, ఇఫ్ యూఆర్ అ ప్యూర్ బోయపాటి ఫ్యాన్ మీకు నచ్చచ్చు, లేకపోతే డెఫినెట్లీ మీకు ఒక హెడ్ ఏకే. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి రివ్యూస్, రియాక్షన్స్, బ్లాగ్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఓథట్ సినిమా గైస్. గంట గంట కొట్టండి, ఓకే బాయ్. రండి రక్కమ్మ. బాగున్నారా అందరూ?